కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపత్ర్రావుని ఈరోజు నేను వృద్ధాప్యం అనే కథ చదువుతున్నాను ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో పదమూడు పది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రచురించబడింది కథ పేరు వృద్ధాప్యం అంకుల్ ప్లీజ్ కొంచెం లిఫ్ట్ ఇవ్వరా కోమల కంఠస్వరం వినిపించిన వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూశాడు గోపాలరావు తనను కాదని సరిపెట్టుకొని తన దారిన తను పోయే ప్రయత్నంలో స్కూటర్ స్టార్ట్ చేయబోయాడు ఈయనకు చెవుడా కర్మ అన్నట్టుగా అతని వంక చూసి మిమ్మల్ని అంకుల్ అంది ఆ అమ్మాయి ఈసారి పరిశీలనగా ఆమె వైపు చూశాడు గోపాలరావు షట్ సల్వార్లో ఉన్న ఆమెకు ఇరవై ఏళ్ల వయసుండొచ్చు ఆమె కాలేజీ స్టూడెంట్ అని చేతిలో ఉన్న పుస్తకాల దంతర చెప్పక చెప్తోంది ప్లీజ్ అంకుల్ ఈరోజు ఎగ్జామ్ ఉంది బస్సులో వెళ్ళే టైం లేదు అంకుల్ అంకుల్ అన్న ఆమె మాటలు హృదయంపై పోట్లలా బాధిస్తున్నాయి గోపాలరావును ఏదో కసి అనవసర కోపం అప్రయత్నంగానే అతనిలో అలజడి రేపాయి చచ్చా ఈమెవరో చదువుకున్న మూర్ఖురాల్లా ఉంది బొత్తిగా మేనర్స్ తెలియదు ఎవరిని ఎలా సంబోధించాలో కూడా తెలియరా పెళ్ళై ఉంటే ఈ పాటకి ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండేది తనను అంకుల్ అంకుల్ అని పిలుస్తుంది ఏమిటి తనలో తనే విసుక్కున్నాడు గోపాలరావు మరోమారు అడగటంతో తప్పనిసరి కాలేజీ దగ్గర ఆ అమ్మాయిని డ్రాప్ చేశాడు గోపాలరావు థ్యాంక్ యూ అంకుల్ అంటూ హడావుడిగా పీజీ కాలేజీ గేటు వైపు నడిచింది ఆ అమ్మాయి వెళ్తున్న ఆమె వంక కసిగా చూసి కోపంతో నో మెన్షన్ ఆంటీ అనబోయి ఆ ఆఖరి మాటను గొంతులోనే అణిచిపెట్టాడు గోపాలరావు ఆ సాయంత్రం అన్యమనస్కంగానే ఇంటికి చేరిన గోపాలరావుకి చిరునవ్వుతో ఎదురొచ్చి స్వాగతం చెప్పింది శ్రీమతి సావిత్రి ఈరోజు ఏదో విశేషం ఉంది మనసులోనే అనుకున్నాడు గోపాలరావు టీ కప్పు చేతికిచ్చి ఏమండి మా రామారావు బాబాయి మనసులకు ఒక మంచి సంబంధం చెప్పాడండి పిల్లవాడు బాగుంటాడట అంది సావిత్రి మన సుధకు అప్పుడే పెళ్ళ అన్నాడు గోపాలరావు అది ఇంకా చిన్నపిల్ల ఇరవై రెండేళ్లు దాటాయి అంది సావిత్రి సుధకు ఇరవై రెండేళ్ళ మొన్న మొన్నటిదాకా స్కర్ట్లు గౌన్లు వేసుకుని స్కూలుకి వెళ్ళే సుధ ఎంత చిన్నపిల్లలా కనిపించేది ఆడపిల్ల చూస్తూ చూస్తుండగానే ఎంత త్వరగా ఎరిగిపోతుంది పెళ్ళి కావటం ఆలస్యం అమ్మ అవుతుంది తన కూతురు సుధ అమ్మ అయితే తన తాతయ్య అవుతాడు అంటే ఇంకా ముసరాడైనట్టేనా తను ఆ భావనతో గోపాలరావు మనసంతా నిర్లిప్త వైరాగ్యం చోటు చేసుకున్నాయి వేదాంతిలా భావయుక్తంగా ఒక నిట్టూర్పు విడిచాడు గోపాలరావు డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని అందంగా క్రాఫ్ట్ దువ్వుకుంటుంటే తన నల్లటి జుట్టులో నుంచి దొంగచూపులు చూస్తున్న తెల్ల వెంట్రుకలను గమనించాడు గోపాలరావు ఇంకాస్త పరిశీలనగా చూసుకుంటే ముఖంలో ముడతలు ముదురుతనం కూడా దర్శనమిచ్చాయి భోవులుడు దిగులు పడిపోయాడు మనిషి ఏదైనా భరించగలడు కానీ తన వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నానన్న భావనను మాత్రం భరించలేడు నిత్య యవ్వనుడిగా ఉండిపోవాలన్నది మానవుడి తీరని కోరికల్లో ఒకటి అది ప్రకృతి విరుద్ధం అని అతనికి తెలుసు అయినా అలా కోరుకోవటంలోనే మనిషి వింత మనస్తత్వం వ్యక్తమవుతుంది ఆ రోజు ఉదయం వీధిలో ఇరవై సంవత్సరాల ఆ అమ్మాయి తనను అంకులను ఎందుకు పిలిచింది అన్న సందేహానికి అప్పుడు సమాధానం దొరికింది గోపాలరావుకు ఒక్కసారి తన వయసును గుర్తుకు తెచ్చుకున్నాడు నలభై ఎనిమిది బాధగా మూలిగింది మనసు ఆ తర్వాత అశాంతిని కలిగిస్తున్న ఆ వర్తమానాన్ని ఒక్క నిమిషం పక్కకు పెట్టి గతంలోని మధుర స్మృతుల వైపు పరుగులు పెట్టింది మనసు కాలేజీ జీవితంలోని గ్లామర్ కళ్ళ ముందు కదలి అతన్ని గిలిగింతలు పెట్టింది తనంటే పడిచొచ్చే కాలేజీ అమ్మాయిలంతా ఒక్కసారి గుర్తుకు వచ్చారు తన స్నేహం కోసం ఎంతోమంది పడిగాపులు కాస్తూ వాలుచూపులు చిరునవ్వులతో తనను లొంగ తీసుకోవాలని ప్రయత్నించేవాళ్ళు ఆ జీవితంలో ఎంత ఆనందం గర్వం ఉంది ఎంత థ్రిల్ ఉంది ఆ తర్వాత ఆఫీస్లో టైపిస్ట్ రోజీ సెక్రటరీ శకుంతల తనను ప్రేమించటంలో పోటీలు పడ్డారు తన స్పర్శ సుఖం కోసం ఏదో వంకతో కావాలని మీదికొచ్చేవాళ్ళు అయినా వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు తను కారణం తను ఏకపత్ని వ్రతుడు కావటం దురలవాట్లనే జబ్బులేవి తనను అంటుకోకపోవటం అయినా తన అంటే పడిచొచ్చేవాళ్ళు ఉన్నారంటే తనకు అదో రకమైన క్రేజ్ వాళ్ళపై పెరిగిపోయింది తన అందానికి చిత్తైపోయే ఆడపిల్లలు ఉన్నారంటే అదో తెలియని ఆనందం గర్వం కలిగేవి తనను లైక్ చేస్తున్న వాళ్ళంటే తనకు వాళ్ళ మీద ఇష్టం ఏర్పడిపోయేది ఓహ్ జీవితం అంటే ఇదే జీవితం మధురమైన ఊహలకు కమ్మని కలలకు ఆలవాలం అందం యవ్వనం ఆకర్షణలతో ఆ జీవితం ప్రతిక్షణం స్వర్గసీమల్లో విహరింపచేసింది ఇప్పుడు ఇంకేముంది యవ్వనపు పొద్దు కురింకిపోతున్నది బాధ్యతల బరువులు సమస్యల సాలెగూళ్ళు ఇక జీవితంలోని ఆనందాన్ని తినేస్తాయి జీవితం అంటే కేవలం జీవించి ఉండటమే అన్న నిర్వచనం సార్థకమయ్యే రోజులు దగ్గరికి వస్తున్నాయి రాబోయే వృద్ధాప్యం బ్రహ్మరాక్షసుల కళ్ళ ముందు నిలిచి భయపెడుతుంటే భవిష్యత్తును భయంకరంగా ఊహించుకుంటూ కలవరపడిపోయాడు గోపాలరావు ఆ అద్దం ముందు నుంచి ఎంతసేపటికీ కదలరే అన్న భార్య కేకతో ఉలికిపడి మరొక్కసారి తన ప్రతిబింబం వంక జాలుగా చూసుకొని బయటపడ్డాడు కాలం వేగంగా ఓ పదిహేను సంవత్సరాలు ముందుకు పరిగెత్తింది ఆ రోజు గోపాలరావుకు షష్ఠి పూర్తి మహోత్సవం జరగబోతున్నది ఇంట్లో అంతా పండుగ చేసుకుంటున్నారు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు వీళ్ళందరితో ఇల్లు సందడిగా కళకళలాడుతున్నది ఇంకా ముఖ్యమైన స్నేహితులు బంధువులు కూడా వచ్చారు ఇప్పుడు గోపాలరావులో చాలా మార్పు వచ్చింది తలంతా ముగ్గుబుట్టలా తెల్లగా నిలిచిపోయింది నుదుటి మీద ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపు సగం పళ్ళు ఊడిపోయి బోసినోరు ఏర్పడింది కళ్లకు చత్వారం కళ్ళజోడు చేతికర్ర తోడయ్యాయి టైట్ ప్యాంట్ల స్థానంలో కద్దరి దొవ్వతలు పాలిస్టర్ చొక్కాలకు బదులు సిల్క్ లాల్చీలు వెలిశాయి దాంతో వయసుకు తగ్గ ఆ వేషం పెద్దరికం అతని పట్ల అందరికీ పూజ్యభావాన్ని కలిగించేలా ఉన్నాయి గోపాలరావు దినచర్యలో సైతం మార్పు వచ్చింది జీవితంలో అలసిపోయారు ఇక విశ్రాంతి తీసుకోండి అని ఇంటికి పంపించింది ప్రభుత్వం ఉదయాన్నే లేచి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి రావటం కాలకృత్యాలు తీర్చుకొని ఒక గంట భగవద్ధ్యానం చేసుకోవటం ఆ తర్వాత భోజనం నిద్ర మళ్ళీ సాయంకాలం భార్యతో ఇంటి విషయాలు చర్చించటం తెల్లవార్లు గుర్రు పెట్టి నిద్రపోవటం ఇది గోపాలరావు దినచర్య ప్రతిరోజు వేళ తప్పకుండా తన పనులు తను చేసుకుంటాడు సమయం దొరికినప్పుడల్లా తన వయసు వాళ్లతో పిచ్చాపాటి లోకాభిరామాయణం చర్చించడం గోపాలరావుకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయం షష్టిపూర్తి పెళ్లిపీటల మీద టీవీగా గంభీరంగా కూర్చున్నాడు గోపాలరావు యాభై ఐదేళ్ల సావిత్రమ్మ సిగ్గుల మొగ్గల ముడుచుకొని కూర్చుంది ఆ సిగ్గు భర్తను చూసి కాదు ఆ వయసులో కొడుకులు కోడళ్ల ముందు పెళ్లి పీట్ల మీద అలా కూర్చున్నందుకు ఇంత హడావుడి వద్దని చెప్పినా వినని పిల్లల మీద చిరుకోపం కలిగింది సావిత్రమ్మకు అయినా తమ పట్ల ఇంత గౌరవాన్ని అభిమానాన్ని చూపుతున్న పిల్లలంటే ఆ క్షణంలో ఆ మాతృ హృదయంలో సంతోషం పొంగి పొర్లింది ఆ దంపతులు ఇరువురికి ఆ సమయంలో తమ పెళ్లి రోజు గుర్తొచ్చింది తల వంచుకొని తన వంక వాలుచూపులు చూసిన సావిత్రి గుర్తుకు వచ్చింది గోపాలరావుకు ఎవరూ చూడని సమయంలో దొంగచాటుగా భర్త చేసిన చిలిపి చేష్టలను తలుచుకొని తనలో తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంది సావిత్రమ్మ ఆ వృద్ధ దంపతుల గత స్మృతులను గ్రహించి గుమ్మనంగా ఎవరికి వారే నవ్వుకున్నారు షష్టిపూర్తి మహోత్సవాన్ని తిలకిస్తున్న పెద్దలు తాతయ్య పెళ్ళైపోయిందిగా మరి ఎప్పుడు ఆ మాటకు అర్థం తెలియకపోయినా తెలుగు సినిమాల పరిజ్ఞానంతో అమాయకంగా ప్రశ్నించాడు పన్నెండేళ్ల రవి తాతయ్య అమ్మమ్మల మధ్యలో దూరి హాలంతా నవ్వులతో ప్రతిధ్వనించింది గోపాలరావు గారి పెద్ద కూతురు కొడుకునెత్తిన ఒక మొట్టికాయ వేసి బరబరా బయటికి లాక్కెళ్ళింది వేగంగా అక్కడే ఉంటే తెలిసి తెలియక వాడు ఇంకేమన్నా వాగుతాడేమోనని ఆమె భయం ఆ రోజు ఒళ్ళు తెలియని ఆ సంతోషంలో మళ్ళీ తన యవనం తనకు తిరిగి వచ్చినట్టు అనుభూతి చెందాడు గోపాలరావు కానీ ఆ భ్రమ తాత్కాలికమైనది మాత్రమే ఆ సంబరం సందడి అంతా ముగిసిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లంకంతా ఆ ఇంట్లో ముసలాళ్ళిద్దరూ బితుకుబితుకుమంటూ మిగిలిపోయారు పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరు హైదరాబాద్లో డాక్టర్లు రెండో కొడుకు కోడలు ఇరాన్లో ఉంటున్నారు పెద్ద కూతురు సుధా భర్తతో వైజాగ్ వెళ్ళిపోయింది చిన్న కూతురు భర్త మద్రాసులో వ్యాపారం పెట్టాడు వాళ్ళు వెళ్ళిపోయారు అంతా దారిన వాళ్ళు వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ సంతోషాన్ని సందడిని తమ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఎవరిని ఉండమనటానికి వీల్లేదు ఎవరి పనులు వారివి ఎవరి అవసరాలు వారివి ఎవరి జీవితం వారిది ఏమైనా అంటే ముసలి ముసలివాళ్ళిద్దరినీ తమతోటే వచ్చేయమంటారు సొంత ఇల్లు పుట్టి పెరిగిన వాతావరణం వదిలి పోబుద్ది కాదు గోపాలరావుకు సావిత్రమ్మ రెక్కలు ఉన్నంతకాలం తను తన భర్త ఈ ఇంట్లోనే పడి ఉంటారు అని మొండికేసుకుని కూర్చుంటుంది తప్ప కొడుకింటికి కూతురింటికి పోవటానికి అంగీకరించదు తనకు చేతనైందేదో వండి నాలుగు మెతుకులు పెడుతుంది అదే పంచభక్ష్య పరమాణాలుగా భావించుకుంటాడు గోపాలరావు అది సావిత్రమ్మ చేతి మహత్యం ఆమె ఏది చేసినా ఆ రుచిని అనుభవంతోనే తప్ప మాటలతో చెప్పటం సాధ్యం కానిది భోజనం కావటం ఆలస్యం చెరో మంచం ఎక్కి ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు పెద్దమ్మాయిని చూడాలనిపిస్తోంది రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తానే అన్నాడు గోపాలరావు భార్యతో నేను కూడా మీతోటే వస్తాను పదండి అంది సావిత్రమ్మ మీ ఆడవాళ్ళతో ప్రయాణం కుదరేది కాదులే నేనే వెళ్ళొస్తాను ఏమైనా సరే మీరు ఒంటరిగా ఎక్కడికి పోవటానికి వీల్లేదు పోతే ఇద్దరం పోదాం మానేస్తే ఇద్దరం మానేద్దాం మొండికేసింది సావిత్రమ్మ బోసి నోటితో చిరునవ్వునవాడు గోపాలరావు భార్య మనస్తత్వం ఆయనకి బాగా తెలుసు వయసు మీద పడుతున్న కొద్దీ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నారు ఒక్క క్షణం ఎవరు కనుమరుగైనా రెండో వారికి పిచ్చెక్కినట్టు ఉంటుంది ఆ విషయం తెలిసే భార్య ఆంతర్యం గ్రహించాలని అలా అన్నాడు గోపాలరావు ఏమే పేరు పెట్టుకున్నందుకు ఆ సతీ సావిత్రిలా నా ప్రాణం పోయేటప్పుడు కూడా వెంట వచ్చేలా ఉన్నావు ఛా పాప మాటలు మాట్లాడకండి అస్తమానం ఎందుకలా చావు జపం చేస్తారు మందలింపుగా అంది సావిత్రమ్మ చావు దగ్గర పడుతుందిగా అందుకు ఇద్దరం కట్టుకొని ఒకేసారి చావంగా ఒకరు ముందు ఒకరు వెనకపోక తప్పదు మరి ఆ విషయం నాకు తెలుసు అందుకే మీ కళ్ళ ముందు పసుపు కుంకుమలతో పచ్చగా ముందు నేనే రాలిపోవాలని ఆ భగవంతుణ్ణి రోజు కోరుకుంటున్నాను పుస్తలు కళ్ళగద్దకుంటూ అంది సావిత్రమ్మ ఎంత స్వార్థపర్రాలివే నువ్వు నన్ను దుఃఖంలో ముంచి నీ అంతటి నీవు చల్లగా జారుకోవాలని చూస్తున్నావా నువ్వు లేకుంటే నేను క్షణం కూడా బ్రతకలేను ఇన్నేళ్ల నుండి జీవితంలో నాకు నిడగా నిలిచావు నువ్వే లేకపోతే నా బ్రతుకు శూన్యమవుతుంది అయినా నీ చావును ఈ కళ్ళతో చూడగల శక్తి ధైర్యం నాకు లేవు ఆ దృశ్యాన్ని ఊహించను కూడా ఊహించలేకపోతున్నాను ఏది ఏమైనా నీకన్నా ముందు నేనే పోవాలన్నది నా కోరిక నాకన్నా నీకు ధైర్యం ఎక్కువ నువ్వు ఎలాగైనా తట్టుకోగలవు వృద్ధకంఠంతో అన్నాడు గోపాలరావు ఆ మాటలకు పొంగి పొరలెత్తిన దుఃఖంతో అకస్మాత్తుగా భర్తబడిలో వాలిపోయి బావురు మంది సావిత్రమ్మ అంత మాట అనకండి నేను భరించలేను అని చిన్నపిల్లలా ఏడుస్తున్న భార్య తలను ఆప్యాయంగా నిమురుతూ బుజ్జగించాడు గోపాలరావు మూసి ఉన్న ఆయన కన్నుల్లో నుంచి రెండు అశ్రు కణాలు రాలి సావిత్రమ్మ తలను అభిషేకం చేశాయి కాలం అత్యంత వేగంగా ముందుకు దూసుకుని పోతున్నది ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాల ముసివక్కైనాడు గోపాలరావు దేహమంతా ఒరుగులా ముడుచుకుని పోయింది ఎక్కడికక్కడ శరీరంలో కండలు కరిగి తరిగి చర్మం వేలాడుతోంది ఒంట్లో శక్తి పూర్తిగా నశించిపోయింది లావుగా దుండులా ఉండే గోపాలరావు ఇప్పుడు బక్క చిక్కి అస్థికల గూడులా తయారయ్యాడు ఒంటరితనం భరించటం అతనికి బ్రహ్మ ప్రళయంగా ఉంది వయసు మళ్లే కొలది జిహచాపల్యంతో పాటు నిరాశ నిస్పృహలు కూడా గుండెల్లో గూడు కట్టుకుంటున్నాయి ఒక్కసారి అబ్బాయిని చూస్తే అమ్మాయి రాదేమిటి ఎందుకు వస్తుంది పరాయి ఇంట్లో ఉన్న తను నాన్న కోసం పరిగెత్తుకుని ఎలా రాగలదు తనలో తాను సరిపెట్టుకోవాలన్న ప్రయాస వ్యర్థమే అయింది రాను రాను మనసు వికలం కాసాగింది రోగం తనను కృంగదీస్తోంది రుదీర్ఘ రోగం కట్టిపడేసింది తాను కదలలేడు తన వయసు అనారోగ్యం తనకు శిక్షగా తయారయ్యాయి తన ఆశల్లా పిల్లలను కడసారి చూడాలన్నది రాలిపోయేలోగా పిల్లలు వస్తే ఆఖరిసారిగా చూసి కన్నుమోయాలన్న కోరిక బలంగా వేధించసాగింది కాల ప్రభావంలో తన వయస్సు తన రోగమే తనను కఠిన పరీక్షకు గురిచేస్తున్నాయి అనుక్షణం పిల్లలు తనను చూడటానికి రావటం లేదన్నదే ఆలోచన అది చాలదన్నట్టు ఎనభై రెండో సంవత్సరంలో వచ్చిన పక్షవాతం అతన్ని మంచాన పడేసింది కుడి చెయ్యి కుడికాలు నోరు పనిచేయటం మానేశాయి ఏదో చెప్పాలని తాపత్రయపడతాడు కానీ మాటలు ముద్దగా వెలువడి ఒక్క ముక్క సరిగా అర్థం కాదు కాలు చెయ్యి సరిగా ఉన్నప్పుడు అలాగే మెల్లిగా తిరుగుతూ తన పనులు తను చేసుకునేవాడు రెండోసారి వచ్చిన పక్షవాతం అతని జీవితాన్ని మంచానికి అంకితం చేసింది మలమూత్ర విసర్జనలు సైతం పక్కలోనే కావటం భరించలేనంత బాధను కలిగిస్తోంది గోపాలరావుకు ప్రతి పనికి అందులో ఇలాంటి పనులకు సైతం ఒకరి మీద ఆధారపడి ఉండటం స్పృహలో ఉన్న గోపాలరావును క్షణ క్షణం కృంగదీస్తోంది రోజు రోజుకి బ్రతుకు మీద రోత పుడుతోంది తన జీవిత నాటకానికి ఇంకా భరతవాక్యం పలకని ఆ దేవుడి మీద చెప్పరానంత కోపం వస్తోంది తన జీవితానికి తనే స్వస్తి చెప్పుకుందామని అనిపిస్తుంది ఒక్కోసారి కానీ దానికి అవకాశం లేకుండా పూర్తిగా చాతకాని వాణ్ణి చేశాడు దేవుడు నలభై ఏళ్ల అనుబంధాన్ని తెంచుకొని తన దారి తను చూసుకుని వెళ్ళిపోయింది సావిత్రమ్మ ఈ లోకంలో ఎవరికి వారే యమునా తీరే అన్న నగ్న సత్యాన్ని చాటి చెప్పి గోపాలరావును ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది భార్య మరణం గోపాలరావును మరీ కృంగదీసింది నిరంతరం ఆమె మీది ఆలోచనలతో మానసికంగా కృషించిపోయాడు గోపాలరావు పెద్ద కొడుకు ఇంట్లో ఉండే క్షణాలను వేళ మీద లెక్క ఇలాంటి విషయాలను అంతగా పట్టించుకునేవాడు కాదు మొదటి నుంచి కోడలికి ఆస్పత్రి ఉద్యోగం ఇంట్లో ఉన్నంతసేపు మామగారికి తిండి తిప్పలు చూస్తుంది ఆమె లేనప్పుడు అన్ని పనులు చేయటానికి ఒక మనిషిని ఏర్పాటు చేశారు అతని పేరు రాములు ఆ మనిషి డబ్బుల కోసం అక్కడికి వచ్చాడు అతనికి ఆప్యాయతలు అనుబంధాలు ఎందుకుంటాయి ఇంట్లో మూడో మనిషి ఉన్నంతసేపు బాగానే చూస్తాడు ముసలాయన తను తప్ప ఎవరూ లేరని అనుకోవటం ఆలస్యం రుస రొసలు మొదలు పెడతాడు అస్తమానం పడుకొని ఉండటం వల్ల ముసలాయన వీపంతా పుండ్లు పడ్డాయి కొంతకాలానికి అవి పక్వానికి వచ్చి చీవు కారటం మొదలుపెట్టాయి రోజు ఆ పుండ్లని కడిగి వేయటం అదనపు పనైంది తన నికృష్ట జీవితానికి తాను ఎడవని రోజు లేదు గోపాలరావుకు బ్రతుకు భారంగా తయారైంది నిమిషాలు గంటలు లెక్క పెట్టుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నాడు అందుకను లేక ఏమీ తోచకనో కానీ నిమిష నిమిషానికి కనపడ్డ వాళ్ళందరినీ టైం అడగటం అలవాటైంది గోపాలరావుకు రాములు ఇప్పుడు టైం ఎంత అస్పష్టంగా అన్నాడు గోపాలరావు పొద్దునుంచి ఏ పది పదిహేను సార్లు అడిగాడో లెక్కలేదు విసుగు వచ్చింది రాములకి ఎందుకు అస్తమానం టైం అడుగుతావు ఏదో పెద్ద ఆఫీస్కి పోబోతున్నట్టు విసురుగా అన్నాడు సరే ఇంకా అడగల్లే ఆ బొచ్చిపట్టు అబ్బాబ్బప్పా రోజుకి ఎన్నిసార్లు వెళ్తావు ఊరికే అవి అవి తినొద్దంటే వినవు అడ్డమైన గడ్డి తినటం నన్ను బాధ పెట్టటం రేపటి నుంచి అమ్మగారికి చెప్పేస్తాను ఈ పాడు పని నేను చేయలేనని ముఖమంతా మటమటలాడించుకుంటూ అన్నాడు రాములు ఈ మధ్య గోపాలరావుకు నిజంగానే జిహచాపల్యం ఎక్కువైంది మాటి మాటికి వంటింటికేసి ఆశగా చూస్తాడు వంట మనిషి ఏం పలహారం చేస్తుందా అని అది చేసిన నాడు చేస్తుంది లేనాడు లేదు ఎందుకు పకోడీలు తినాలనిపించింది గోపాలరావుకి ఎవరు చేసి పెడతారు వంట మనిషి అడిగితే కసురుకుంటుంది రాములు అది నా డ్యూటీ కాదంటాడు లేకుంటే అవి ఇవి తింటే అవుతాయి ఏమీ వద్దు నోరు మూసుకుని పడుకో అంటాడు ఆ తర్వాత ఎప్పుడో తీరినప్పుడు కోడలకి చెప్పి చేయించుకొని తింటే కానీ జిహచాపల్యం అనగలేదు గోపాలరావుకు చావు దగ్గర పడ్డ నాకు ఇన్ని కోరికలు ఎందుకు అని తనలో తనే ప్రశ్నించుకుంటాడు గోపాలరావు అది సమాధానం లేని ప్రశ్న ఈ శరీరంలో నుంచి ప్రాణం ఎగిరిపోయే వరకు నాశనం లేనిది ఒక కోరికలకే ఒక్కోసారి ఇరుగింటి పొరిగింటి పిల్లలు ఏవేవో తెచ్చుకొని తింటూ ఉంటారు అడగటానికి అభిమానం మర్యాద అడ్డు వస్తాయి బయట వాళ్ళనే కాదు ఇంట్లో వాళ్ళను కూడా అడగటానికి అభిమానమే భార్య దగ్గర ఉన్న స్వతంత్రం అధికారం కోడల దగ్గర ఎందుకుంటుంది భార్య లేని లోటు ఇప్పటికీ తెలిసి వస్తున్నది గోపాలరావుకు ఎంత త్వరగా భార్యను చేరుకుంటానా అన్న ఆత్రుత రోజురోజుకి ఎక్కువ అవుతున్నది అతనిలో ఇక తన బ్రతకనన్న విషయం అతని మస్తిష్కంలో మెదలసాగింది జీవిత అధ్యాయంలో ఆఖరి అంకంలో పడ్డానన్న భావన మనసులో మిణుకు మిణుకుమంటోంది ఆశతో కళ్ళు ఆఖరి చూపుల కోసం మాటల కోసం వెతుకులాడుతున్నాయి ఇక్కడే జీవిత సత్యం బయటపడేది ఎవరూ కనిపించరు పలకరించరు ఆ ఆలోచనల ప్రవాహంలోనే అతని మస్తిష్కం మూగబోయింది దాచుకోగా మిగిలిన కన్నీటి చుక్కలు కడసారి రాలాయి రెండు గుడ్లు గాజు పెంకుల్లా మారిపోయాయి అతని ఆశ తీరలేదు అతని జీవన గమనం ఆగిపోయింది భార్యను వెతుక్కుంటూ పిల్లల ఆఖరి చూపులు తలుచుకుంటూ పంచభూతాల్లో లీనమైపోయాడు గోపాలరావు ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు